ఉదయపూర్ గ్రామం ప్రీతంపూర్ గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. ప్రీతంపూర్ గ్రామం సమృద్ధిగా ఉంటుంది, కానీ పక్కనే ఉన్న సోనాపూర్ గ్రామం కరువులకు గురవుతుంది. సోనాపూర్ గ్రామంలో సత్తు అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. సత్తుని ఊరి వాళ్ళందరూ కూడా ముదనష్టపు మనిషి అని తిడుతుంటారు. కాని అందరూ అలా తనని తిట్టడాన్ని సత్తు తనకి దొరికిన వరమని భావిస్తాడు. ఒకరోజు సత్తు ఎప్పటిలాగా మధ్యాహ్నం పూట బయట తిరగడానికి వెళ్తాడు. అప్పుడే తన దృష్టి సేటు మీద పడుతుంది. అతనక్కడ కూర్చుని లస్సీ తాగుతూ ఉంటాడు. నమస్కారం సేటు గారు, ఒంటరిగా కూర్చుని లస్సీ తాగుతున్నారా? అంతలో సేటుకి బాగా దగ్గొస్తుంది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను సత్తు, నా ముందుకు నువ్వు రావద్దు అని. ప్రశాంతంగా కూర్చుని లస్సీ తాగుతున్నాను, నువ్వు పలకరించగానే లస్సీ నా గొంతుకు అడ్డుపడింది. నేనేదో మిమ్మల్ని ఊరక పలకరించానంతే. ఇప్పటికే ఈ ఊర్లో 5 సంవత్సరాల నుంచి వర్షాలు పడలేదు, కరువు కటకాలు వస్తున్నాయి, అది చాలక నీలాంటి వాళ్ళు ఈ ఊర్లో ఉంటున్నారు. సేటు అలా అనేసరికి తన పక్కనే కూర్చుని ఉన్న భీమా ఇలా అంటాడు. సేటుగారు, నాకైతే ఏమనిపిస్తుందంటే ఇదంతా కూడా ఈ కరువులు ఇవన్నీ ఈ సత్తు వల్లే వస్తున్నాయని. మీరతని ఊరి నుంచి వెలివేయచ్చు కదా. నువ్వేమనుకుంటున్నావు భీమా, నేను అలా చేయలేదనే? నేను అతని ఊరి నుంచి వెలివేసినప్పుడల్లా రాత్రుల్లో అతను మా ఇంటికొచ్చేవాడు. ఒకసారి మా ఇంటికొచ్చినప్పుడు నా భార్య కిచెన్లో వంట చేస్తూ ఉంది, తన చేయి కాలిపోయింది. రెండోసారి మా ఇంటికొచ్చినప్పుడు కాలు జారి కింద పడి మా భార్య కాలు విరిగిపోయింది. అటువంటిది ఏమీ లేదు సేటు గారు, అది మొత్తం మీ భ్రమ మాత్రమే. కానీ ఇప్పుడు ఏది ఏమైనా నిన్ను ఈ ఊరి నుండి గెంటి వేయవలసిందే. ఆ మాట చెప్పి సేటు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సత్తుని ఊరి నుండి మెడపట్టి బయటికి గెంటేస్తారు. సత్తు కోపంగా అడవిలోకి వెళ్లిపోతాడు. ఒక చెట్టు కింద నిలబడి కోపంగా సణుగుతూ ఉంటాడు. ఊరి వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. ఇప్పుడు సేటు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, రాత్రి వేళ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం గోడ మీద పిల్లిలాగా అయిపోతాడు. సత్తు తనలో తను మాట్లాడుకుంటూ ఉంటే అంతలో తనకి ఎవరివో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎదురుగా చెట్టు కింద కూర్చున్న సాధువు లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏంటి చూస్తున్నా మూర్ఖుడా, చెయ్యి అందించి నన్ను పైకి లేపు. చూడడానికి బాగా బలంగానే ఉన్నారు, కానీ బద్దకసలు అనుకుంటాను. మూర్ఖుడా, నాకు నడుం పట్టేసింది, అందుకే లేవలేకపోతున్నాను. త్వరగా నాకు చెయ్యి అందించు, లేకపోతే నిన్ను శపిస్తాను. సత్తు సాధువుకి చెయ్యి అందించి అతన్ని పైకి లేపుతాడు. సాధువు తన నడుం పట్టుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అంతలో అతని కాలు బురదలో పడుతుంది, అతను కింద పడిపోతాడు. అది చూసి సత్తు నవ్వటం మొదలు పెడతాడు. సాధువు లేచి కోపంగా ఇలా అంటాడు. మూర్ఖుడా, నాకు సాయం చేయాల్సింది బదులు నన్ను చూసి నవ్వుతావా? నేనేమీ మామూలు సాధువును కాదు, నేను నిన్ను శపిస్తాను. మీరు నన్ను శపించడానికే ఉంది బాబా, ఇప్పటికే నాకు చాలా మంది చాలా శాపనార్థాలు పెట్టారు. ఊరి వాళ్ళందరూ నన్ను ముదనష్టపు మనిషి అంటారు, ఇక మీరేమో నడుం పట్టేసింది అన్నారు, కానీ లేచి బాగానే నిలబడ్డారే. సత్తు మాట విని సాధువు సంతోషంగా నవ్వుతాడు. గత 5 సంవత్సరాలుగా నడుం పట్టి బాధపడుతున్నాను, నేను సరిగ్గా నడవలేకపోయేవాణ్ణి. నీ కారణంగా నాకు నడుము నొప్పి తగ్గింది, నేను నీకు వరాన్నిస్తున్నాను. అందరూ నీకు పెట్టిన శాపనార్థాలు తొలగిపోతాయి. వద్దు బాబు వద్దు, మీరు వరమిస్తున్నారా శపిస్తున్నారా? శాపనార్థాల వల్ల చాలా లాభాలుంటాయి బాబా, నేనే పని చేయక్కర్లేదు, ఉచితంగా భోజనం లభిస్తుంది. మూర్ఖుడా, శాపనార్థాలు వరం కాదు, శాపమవుతుంది. నువ్వు నాకు సాయం చేశావు, అందుకని నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను, ఎందుకంటే నేను ఎవరి రుణమూ ఉంచుకోను. ఆ మాట చెప్పి సాధువు మంత్రం చదువుతాడు. ఉన్నట్టుండి సాధువు చేతిలోకి మెరిసిపోతున్న పాగా వస్తుంది. సాధువు పాగాన్ని సత్తు చేతిలో పెట్టి ఇలా అంటాడు. ఇదిగో తీసుకో వజ్రాలు పాగా, మీరు చాలా మంచి పనిచేశారు బాబా. ఇప్పుడు దీని మీద ఉన్న వజ్రాలనే నేను అమ్ముకుంటాను, జీవితాంతం కూర్చొని తింటాను. అటువంటి పని ఎప్పుడూ చేయకు, అది మామూలు పాగా కాదు, దాని మీద ఉన్న వజ్రాలు చమత్కారవంతమైన వజ్రాలు. ఆ పాగా నుంచి వజ్రాలు తీసేస్తే అవి మాయమైపోతాయి. ఆ పాగాను పెట్టుకుని ఏ ప్రాంతానికైతే వెళ్తావో ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక నిన్ను అందరూ శాపనార్థాలు పెట్టి మెడపెట్టి గంటేవేరు. నిన్ను అందరూ ప్రేమిస్తూ త్వరలోనే ఊర్లో ఉన్న ఎంతో అందమైన అమ్మాయితో పెళ్లి కూడా జరిపిస్తారు. ఆ మాట విని సత్తు చాలా సంతోషిస్తాడు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఊరి సరిహద్దుల్లో సేటు భీమాతో కలిసి కూర్చుని ఉంటాడు. అప్పుడే అతని దృష్టి సత్తు మీద పడుతుంది.
సత్తుని చూడగానే సేటు కళ్ళల్లో కోపం మొదలవుతుంది. సత్తు ఎప్పుడైతే ఊరి సరిహద్దుల్లో అడుగు పెడతాడో ఉన్నట్టుండి నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. చూస్తూ ఉండగానే వర్షం మొదలవుతుంది. అది చూసి సేటు సంతోషంతో ఎగిరి గంతులు వేసి ఇలా అంటాడు, బహుశా నువ్వు ఈ ఊరికి అదృష్టాన్ని తీసుకొచ్చినట్టున్నావు. గత 5 సంవత్సరాల నుంచి వర్షాలు పడలేదు. అప్పుడే సేటు దృష్టి సత్తు పాగా మీద పడుతుంది. ఈ పాగా ఏంటి సత్తు, దీని మీద వజ్రాలు మెరుస్తున్నాయి. ఇదొక మాయా పాగా సేటు గారు, ఇక ఈ గ్రామం సంతోషాలతో నిండిపోయి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, రోజు 3 పూట్ల భోజనం మా ఇంటికి చేరుకోవాలి. వీలైనంత త్వరగా ఊళ్ళో ఉన్న ఒక అందమైన అమ్మాయితో నా పెళ్లి జరిపించాలి అని చెప్పి సత్తు పొగరుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు నుంచి సోనాపూర్ గ్రామంలో సంతోషాలు నిండిపోతాయి. అక్కడి పంటలు చాలా బాగా పండుతాయి. సోనాపూర్ గ్రామం అన్ని వైపులా చూస్తూ ఉండగానే ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక అదే విషయం ప్రీతంపూర్ గ్రామం సర్పంచ్ చందన్ కి అస్సలు నచ్చలేదు. అతను కోపంతో తన స్నేహితుడు కాలియాతో ఇలా అంటాడు, కొంతకాలం క్రితం సోనంపూర్ వాసులు ప్రీతంపూర్ వాసులను ఆహారం కోసం వేడుకునేవారు, కాని ఇప్పుడు అది నిజంగా బంగారంలా మారిపోయింది. నేను తెలుసుకున్నాను, అక్కడ సత్తు అనే ఒక మధురనిష్టపు మనిషి ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం అతను ఒక అడవిలోకి వెళ్లాడు, కాని అతను తిరిగి వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది. అందరూ అంటున్నారు తన దగ్గర ఒక పాగా ఉందట, ఇదంతా దానివల్ల జరుగుతుందట. మరైతే ఇంకెందుకు ఆలస్యం, ఆ పాగాని దొంగిలించు తీసుకురండి. మరుసటి రోజు కాలియా తన మనుషుల్ని తీసుకుని పాగాని దొంగిలిస్తాడు. దానిని సర్పంచ్ చేతికి అందిస్తాడు. చందన్ ఆ పాగాని చూస్తూ ఇలా అంటాడు, చూస్తూ ఉండగానే మన ఊరు ఇంకా సంతోషంగా మారిపోతుంది. సోనాపూర్ వాళ్ళు మళ్లీ మనల్ని వేడుకోవటం మొదలు పెడతారు. ఇక వెళ్ళు కాలియా. కాలియా వెళ్లిన తరువాత ఉన్నట్టుండి చందన్ దృష్టి పాగా మీద ఉన్న వజ్రాల మీద పడుతుంది. వజ్రాలను చూసి అతని మనసులో స్వార్థం పుట్టుకొస్తుంది. అతను ఆ పాగా నుండి వజ్రాన్ని తీసేస్తాడు. కాని ఆ రోజు తర్వాత చూస్తూ ఉండగానే ప్రీతంపూర్ గ్రామంలో కరువులు మొదలవుతాయి. అక్కడి వాళ్లందరూ ఆకలి చావులు మరణిస్తారు. అది చూసి చందన్ కోపంతో రగిలిపోతూ కాలియాతో ఇలా అంటాడు, నువ్వేమన్నావు ఈ పాగాతో వాళ్లకి సంతోషాలు నిండాయి అన్నావు, కాని మన గ్రామస్తులు ఇక్కడ ఆకలితో చస్తున్నారు. బహుశా అతను మనల్ని మోసం చేసినట్టున్నాడు. బహుశా మన పన్నాగం గురించి వాళ్ళకి ముందే తెలిసిపోయినట్టుంది. ఏదైతే ఏంటి, ఇప్పుడు సోనాపూర్ గ్రామానికి బుద్ధి చెప్పాల్సిందే. నాతో పద. ఆ మాట చెప్పి చందన్ తన మనుషులతో పాటు సోనాపూర్ గ్రామానికి వెళ్తాడు. చందన్ చేతిలో పాగాని చూసి సేటు కోపంతో రగిలిపోయి ఇలా అంటాడు, అయితే ఈ పాగా నువ్వు దొంగిలించావన్నమాట, కానీ మా అందరినీ అనుమానించావు. అవును, ఈ పాగాన్ని నేనే దొంగిలించేలా చేశాను. మా ఊరు ఇంకా సంతోషంగా నిండిపోవాలి అనుకున్నాను, కాని మా ఊరు ఆకలి చావు చేస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఇరు పక్షాల మధ్య భయంకరమైన గొడవ మొదలవుతుంది. అప్పుడు అక్కడికి అదే సాధువు ప్రత్యక్షమవుతాడు. సాధువుని చూసి చందన్ ఎంతగానో భయపడతాడు. సాధువు పాగాని చందన్ చేతిలో నుంచి తీసుకుంటాడు. దీని మీద ఉండాల్సిన వజ్రం ఏది? ఏ వజ్రం? నువ్వు స్వార్థపరుడు చందన్, బహుశా నీకు అది తెలియదేమో. ఈ పాగాక ఏదైతే వజ్రం ఉందో అది మాయా వజ్రం. ఆ మాట చెప్పి సాధువు మంత్రాన్ని చదువుతాడు. ఉన్నట్టుండి చూస్తూ ఉండగానే వజ్రం పాగాలో ప్రత్యక్షమవుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ పాగా ప్రత్యేకత ఏంటంటే, దీన్ని ఎవరు దొంగిలించినా అది ఆ ఊరిని నాశనం చేస్తుంది. నువ్వు 2 తప్పులు చేశావు. ఒకటి ఈ పాగాను దొంగిలించడం, రెండవది దీనికున్న చమత్కారవంతమైన వజ్రాన్ని తీశావు. ఈ పాగా సత్తుది, ఇది ఎప్పటికీ సత్తుకే సొంతం. ఆ మాట చెప్పి సాధువు మాయమైపోతాడు. చందన్ తలదించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు తర్వాత నుండి ప్రీతంపూర్ వాళ్లు సోనాపూర్ వాళ్ల నుండి ఆహారం తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇక ఆ వజ్రాల పాగాని ఇవాళ్టికి సత్తు జాగ్రత్తగా చూసుకుంటాడు.